చూడ్డానికి మామూలుగానే కనిపిస్తున్నప్పటికీ ఇది అన్ని గ్రామాల్లాంటిది కాదు. సామాజిక మార్పు సంస్కరణలకు ఈ గ్రామం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఒకప్పుడు నేరస్తులతో నిండి ఉండే ఈ గ్రామం ఇప్పుడు నేరస్తరహిత గ్రామంగా మారింది. అదే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్పురం. దొంగ అనేవాడు స్టూవర్ట్పురం లేడు. ప్రస్తుతం అయితే డెకైడ్స్ రాబరీస్ చేసే నేరస్తులు అయితే లేరు. చిన్న చిన్న నేరస్తులు, అది కూడా తాగుబోతులై తాగుడై వాళ్ళకి ఇంట్లో ఇల్లు గడవ కొన్ని నేరాలు చేస్తున్నారు. కానీ మెజారిటీ ఇంతకు ముందు 1980s 1990s ఉన్నాయి బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా నేరాలు తగ్గినాయి, చాలా వరకు మారిపోయారు. సంస్కరణల సాయంతో స్టూవర్ట్పురాన్ని నేరస్తరహితంగా మార్చడంలో హేమలతాళవనం ప్రముఖ పాత్ర పోషించారు. సాంఘిక సంస్కర్త, రచయిత్రి, హేతువాది అయిన హేమలత క్రైస్తవ దళిత కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచే తన కుటుంబం అనుభవించిన సామాజిక వివక్షను ఆమె ప్రత్యక్షంగా చూశారు. 1960లో హేమలతకు వివాహం కాగానే ఆమె భర్త లవణంతో కలిసి చంబల్లోయకు రమ్మని స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య వినోబా భావే వారిద్దరినీ ఆహ్వానించారు. ఆమె భర్త లవణం కూడా ఓ సాంఘిక సంస్కర్త. ఆ సమయంలో చంబల్లోయలో బందిపోట్ల లొంగుబాటు జరుగుతోంది. వినోబా భావే ఆ నవదంపతులను ఆ ఘటనకు సాక్షులుగా ఉండాలని కోరుకున్నారు. చంబల్లోయలో వినోబా భావే చేపట్టిన శాంతి చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో బందిపోట్లు ఆయన సమక్షంలో లొంగిపోయారు. ఒక సాంఘికోద్యమ హనీమూన్గా మారిందయ్యా అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు 1960 మేలో చంబల్లోయలో వినోబా గారితో పాటు 15 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ టైంలోనే ఆమె ప్రత్యక్షంగా బందిపోట్లు మారటాన్ని, వినోబా గారి దగ్గర ఆత్మసమర్పణ చేసుకోవటానికి భిండు మొరేనా జిల్లాల్లో ఆమె ఆ జిల్లాలో పర్యటించారు. వీళ్ళందరూ అసలు ఆ రోజులు వీళ్ళు వచ్చి ఆ మాన్సింగ్ అనే ఆయన హేమలత గారి చేతికి వచ్చి రాఖీ కట్టేట. అప్పటిదా దొంగలంటే ఏ రకంగా ఉంటారనే భావన తొలగిపోయి ఆమెకి రాఖీ కట్టిన తర్వాత వీళ్ళు కూడా మనుషులే. కొన్ని ప్రత్యేక సాంఘిక పరిస్థితుల వల్ల వీళ్ళు ఈ విధంగా మారుతున్నారు అనే ఒక ధైర్యం ఆమెకు వచ్చింది ఆ చెంబల్ వ్యాలీ పాదయాత్రతో. అదే స్టూవర్ట్పురంలో నేరస్థ జాతుల సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టి నిర్వహించడానికి ప్రధానమైన చారిత్రక నేపథ్యం భూమిక. చంబల్లోయలో చోటు చేసుకున్న బందిపోట్ల లొంగుబాటు హేమలతపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ ఘటనే స్టూవర్ట్పురంలో నేర సంస్కరణలు అమలు చేసేందుకు ఆమెకు ప్రేరణనిచ్చింది. మా నాన్న నేరస్తుడే, మేము నేరస్తులమే. బలగనపల్లి నేరం చేసిన తర్వాత అప్పుడు అమ్మగారు వాళ్ళు వచ్చారు. మేము అప్పుడు ఈ బ్యాంక్ కేసులో సలండర్ అవ్వాలా అయ్యా, నువ్వు చూసే చిన్న కుర్రోడులాగా ఉన్నావు, నీ విధంగా చేయడం పద్ధతి కాదు, నువ్వు నేరం చేసింటే నేనున్నాను నీకు తోడు అని మాట ఇచ్చింది. వెళ్ళేటప్పటికే అమ్మగారితో మాట్లాడాము, సలండర్ అయిపోతామా, మేమే చేసి నేరం చేసిన మాట వాస్తుంది అని చెప్పి అన్నాం. నేను ఏ జైల్లో ఉన్నానో ఆ జైలు మొత్తానికి ఆమె వచ్చేది నా దగ్గరికి, లవణం గారు ఆమె ఇద్దరు. నేను జైలు నుంచి అరెస్ట్ అయిన కాడి నుంచి మరలా రిలీజ్ అయ్యేటప్పటికి 85లో బయటకు వచ్చాను. ఈ బెల్ల బయటకు వచ్చేటప్పటికి 100లు కాదు 1000 లెటర్లు రాసుకున్నాం, అమ్మగారు రాయటం కానీ నేను రాయటం కానీ. ఇవన్నీ చేస్తూ ఉండేటప్పటికి నాకు మార్పు వచ్చింది నాలో. సమాజంలో పీడిత మహిళలను నిత్య జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆమె కృషి చేశారు. దళిత మహిళలను దేవుడికి బహుమతిగా ఇచ్చే జోగిని వ్యవస్థ నుంచి అమ్మాయిలను రక్షించేందుకు హేమలత కంకణం కట్టుకున్నారు. ఊరుమ్మడి బతుకులు వాళ్ళవి. స్థానికంగా ఉండే దేవతకి పిచ్చి పెళ్లి చేసి ఊరి మీద వదిలేసేవారు మహిళలు, చాలా చిన్న చిన్న బాలికల దగ్గర నుంచి మహిళల దాకా. దీనిలో మెజారిటీ 99% అని చెప్పచ్చు దళితులే ఉండేవాళ్ళు, దళిత మహిళలే ఉండేవాళ్ళు. ఒక మహిళ జోగినిగా మార్చడం వల్ల మౌలికమైన మానవ హక్కును కోల్పోతుంది మొట్టమొదటి. రెండోది, స్త్రీ సాధికారత సాధించడానికి కలిసిన అవకాశాలన్నీ కోల్పోతుంది జోగినిగా చేయటం వల్ల. మూడోది, స్త్రీ లైంగికత్వం మీద, తన లైంగికత్వం మీద తను పూర్తిగా 100% పట్టుకోల్పోతుంది. నాలుగోది, తన మాతృత్వం మీద తను పట్టుకోల్పోతుంది. హేమలతను చాలామంది అమ్మ అని పిలుస్తారు. ఆమె 30 మందికి పైగా జోగిని మహిళలకు వివాహాలు జరిపించారు.
నేరస్తుల్లో మార్పు కోసం పట్టుదలగా పనిచేసి వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. సంఘ సంస్కరణలను విజయవంతం చేయాలంటే ప్రస్తుత తరం వారితో పాటు మన ముందు మన తర్వాత తరాలు అంటే మొత్తం 3 తరాల వారితో కలిసి పనిచేయాలని ఆమె విశ్వసించేవారు.